యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. నిస్వార్థము మనిషిని గొప్పవాడిగా చేస్తుంది. స్వార్థము లేని జీవితం నిస్వార్థము. నిస్వార్థము మనిషిని గొప్పవాడిగా చేస్తుంది. స్వార్థము మనిషిని మోసగాడిగా చేస్తుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. వారిలో స్వార్థప్రియులు ధనాపేక్షకులు అని ప్రారంభిస్తారు. నిజమే, అంత్య దినాలలో ఉన్నాం. ప్రతి మనిషి కూడా స్వార్థప్రియుడవుతున్నాడు. మరి భయంకరమైనటువంటి స్థితిలో ఎదుటి వ్యక్తి నశించిపోతున్నా, ఎదుటి వ్యక్తి బాధపడుతున్నా, ఇతనికి ఏమి పట్టి పట్టినట్టుగా ఉంటూ తన స్వార్థాన్ని ఆలోచన చేస్తాడు. దైవజనుడైనటువంటి మోషకు చాలా విషయాలు చెబుతూ ఈ యొక్క విషయాలను కూడా దేవుడు చెప్పాడు. ఏమని, జనులు ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు, ఏలి అనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను తిరిగా మీరు ఐగుప్తుకు వెళ్ళకూడదు అని చెప్పాడు? తిరిగా ఈ త్రోవన మీరు వెళ్ళకూడదు. ఈ త్రోవన మీరు వచ్చారు, ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు, ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్నారు, తిరిగా మీరు ఐగుప్తుకు వెళ్ళకూడదు, తిరిగా ఈ త్రోవన మీరు వెళ్ళకూడదు అని దేవుడు కటాఖండితముగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. ఎందుకని వెళ్ళకూడదు, ఐగుప్తులో ఏముంది, ఐగుప్తుకు ఎందుకు తిరిగా వెళ్ళకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఉన్నత స్థితిని చూసినప్పుడు ఈ ఫరోకు కుళ్ళు పుట్టేసింది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు విస్తరించి తిరిగా ఇక దేశానికి వారు వెళ్ళకూడదు, కాబట్టి వీరిని ఎలాగైనా ఇక్కడ ఉంచుకొని వారిని బానిసలుగా చేసుకుని వారి ద్వారా వెట్టి పనులు చేయించుకుని అక్కడే వారిని తన అధికారంలో ఉంచుకోవాలని ఫరో ఇష్టపడ్డాడు. భయంకరమైనటువంటి ఐగుప్తు నుంచి నడిపించడానికి దేవుడు మోషేని పంపితే, యేసు క్రీస్తుని లోకానికి 2000 సంవత్సరాల క్రితము పంపించాడు కారణము పాపములు జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి విమోచన కలిగించాలని. యేసు క్రీస్తునందలి విశ్వాసము పాప క్షమాపణ కలిగి ఆ దేవుని ఆరాధన చేయాలని, పరలోక రాజ్యానికి రావాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఇది పరిస్థితి. అందుకని ఎందుకు దేవుడు ఐగుప్తులో నుంచి వారిని విడిపించాలి అని అనుకున్నాడు అని, ఆ ప్రజలు ఆ దేవుణ్ణి, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి, నేనే కాబట్టి నన్ను వీరు సేవించాలి, నన్ను ఆరాధన చేయాలి, ఈ బంధకములో కాదు, ఈ ఐగుప్తులో కాదు, అందుకని వీరిని విడిపిస్తాను అని దేవుడు నిశ్చయించుకొని మోషేని పంపిస్తాడు. ఎందుకని, దేవుని ఆరాధన చేయాలని. ఈరోజును కూడా అనేకులు కూడా సాతానిక కబంధ అస్తాల నుండి విడిపించబడి ఆ దేవుని ఆరాధన చేయాలని, ఆ దేవుని సేవించాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. కాబట్టి నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకో. ఈ యొక్క ఉజ్జీవ కూటాలలో పండుగలలో నేను లోకములను ఉండి తిరిగా దేవుని స్తుతిస్తే నిజంగా నేను సాతానిక ప్లాన్లో ఖచ్చితంగా 100%గా ఉన్నాను. అందుకని తీర్మానించుకో, నో, నేను ప్రత్యేకించబడి నేను దేవుణ్ణి ఆరాధించాలి, నేను దూరంగా వెళ్ళాలి. ఎంత దూరం అంటే ఫరో యొక్క సైన్యానికి కానీ, ఫరో యొక్క హస్తానికి కానీ, ఫరో యొక్క బలానికి కానీ, ఫరో యొక్క ఆధిపత్యంకి కానీ దొరకనంత దూరం వెళ్ళిపోవాలి. సాతాను గాడు చూసినా వానికి అందనంతగా దొరకాలి. ఎంతంత దూరం అంటే చెప్పాలి, ఎంతంత దూరం, చాలా చాలా దూరం. చిన్నప్పుడు ఆడుతూ ఉంటారు, ఎంతంత దూరం అంటే చాలా చాలా దూరం. సాతాను కూడా ఒకవేళ అంటే ఎంతంత దూరం అంటే మనం ఏం చెప్పాలి, చాలా చాలా దూరం, నీకు అందనంత దూరం, నీకు దొరకనంత దూరం. దొరికిపోవద్దు నువ్వు. నువ్వు దొరికావా, తిరిగా నీ జీవితంలో ఐగుప్తులో ఉన్న విషయాలు నీ జీవితంలో జరుగుతాయి. సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, నిట్టూర్పులు, మూలుగులు, కన్నీరు, వేదన, బాధ, రోదన, అయ్యో అని నువ్వు మూలిగి వాని యొక్క కబంధ అస్తాలు చిక్కుకొని నీ జీవితం నాశనం కాకముందే నువ్వు ఒక తీర్మానం చేసుకో, ఏంటంటే నేను దూరం వెళ్ళాలి. ఎంత దూరం, వానికి అందనంత దూరం. ఆధ్యాత్మికంగా విమోచించబడి ఆధ్యాత్మికంగా నడుస్తూ ఈ ప్రయాణంలో దూరంగా వెళ్ళిపోవు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత తిరిగా వారిని వెళ్ళనివ్వలేదు. మళ్ళీ అంటున్నాడు, ఈ యొక్క ఫరో మోషేలతో వాళ్ళు వెళ్ళనేలేదు, వాళ్ళని పిలిపిస్తారు. తర్వాత మనం గమనించినప్పుడు చూడండి, నిర్గమకాండం 10వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించండి. నిర్గమకాండం 10వ అధ్యాయము 8వ వచనం, అందుకు ఎవరెవరు వెళ్ళదరని వారిని అడిగాను. ఏమంటున్నాడు ఫరో మోషే, మీరు ఈ ప్రాంతాన్ని ఈ దేశాన్ని వెళ్ళి వదిలి మీ దేవుని సేవించాలనుకుంటున్నారు కదా, ఎవరెవరు వెళ్తారు అని అడుగుతున్నాడు. ఒకవేళ ఈ ప్రశ్న నిజంగా ఒకవేళ ఎవరైనా కానీ ఒకవేళ మనల్ని కూడా అడిగితే మోషే చెప్పినట్లుగా మనం చెప్పాలి. ఏమని చెప్తున్నాడు మోషే? అందుకు మోషే, మేము చూడండి, మేము మా కుమారులు అంటే తల్లిదండ్రులు, మా కుమారులు తండ్రి తర్వాత భార్య, మాకు పుట్టిన మా కుమారులు, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. ఎంత మంచి ఆన్సర్ చెప్తున్నాడండి మోషే. ఫరో పిలిచి అడుగుతున్నాడు, మోషే మీ దేవుని సేవించాలనుకుంటున్నారు కదా, ఈసారి ఖచ్చితంగా పంపిస్తాను, సమస్య లేదు, ఖచ్చితంగా పంపిస్తాను, ఎవరెవరు వెళ్తారు అని అంటే, మేము మా కుమారులు, మా కూతుర్లు, పిన్నలు, పెద్దలు, మా మందులు, పశువులు, మేమందరము కూడా వెళ్తాం, వారిని వెంట పెట్టుకొని వెళ్తాం అంటున్నాడు. ఈ ప్రశ్న ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైనా ఒక మనిషి అయినా ఎవరైనా మిమ్మల్ని అడిగినా దేవుని సేవించడానికి మీరు ఎవరెవరు వెళ్తారయ్యా, ఆదివారమున ఆరాధన చేటుకు ఎవరెవరు వెళ్తారు నీ ఇంట్లో అని అడిగితే ఇదే మాట చెప్పాలి, మేము వెళ్తాము, మా కుమారులు వెళ్తారు, మా కూతుర్లు వెళ్తారు, పిన్నలు వెళ్తాం, పెద్దలు వెళ్తాం, అందరం కూడా వెళ్తాం, వారిని వెంట పెట్టుకొని వెళ్తాం అని చెప్పగలగాలి. ఫరోకు ధైర్యంగా చెబుతున్నాడు మోషే. అందుకు ఫరో ఏమంటున్నాడు 11వ వచనం, పురుషులైనా మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి. ఏమంటున్నాడు, ఓహో మీరు మీ పిల్లలు, మీ మందలు, మీ పశువులు అందరూ వెళ్తారా? అలా కుదరదు మోషే, అలా కుదరదు, పురుషులు మీరు మాత్రమే వెళ్ళండి. అంటే స్త్రీలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చిన్న పెద్ద పిల్లలు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఐగుప్తులోనే ఉండాలి. పురుషులు మీరు మాత్రమే వెళ్ళండి, స్త్రీలు ఇక్కడ ఉంటారు. పురుషులు మీరు మాత్రమే వెళ్ళండి, మీ పిల్లలు ఇక్కడ ఉంటారు. ఎక్కడా, ఎక్కడ ఉంటారు? ఐగుప్తులో ఉంటారు. మీరు మాత్రమే వెళ్ళండి, సిస్టర్స్ ఇక్కడ ఉంటారు. కాబట్టి మీరు ఒకవేళ వెళ్ళినా మీరు ప్రేమించే మీ భార్యల కోసం, మీరు ప్రేమించే మీ పిల్లల కోసం ఖచ్చితంగా వస్తారు. రాక మానతారా? అందుకనే వీరిని నా యొద్ద ఉంచుకుంటాను, వీరిని నా యొద్ద వారిని ఉంచుకుంటాను, మీరు మాత్రమే వెళ్ళండి, వారి కోసం మీరు రారా అని చెప్పి చెప్పకే ఆ మాటలు చెబుతున్నాడు ఈ ఫరో. మీరు మాత్రమే వెళ్ళండి, మరి సిస్టర్సు ఐగుప్తులో ఉంటారు. మీరు మాత్రమే వెళ్ళండి, మరి పిల్లలు ఐగుప్తులో ఉంటారు. మీరు మాత్రమే వెళ్ళండి, సిస్టర్సు, చిల్డ్రన్సు అందరూ ఐగుప్తులో ఉంటారు. ఐగుప్తు అంటే చీకటి, ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే అంధకారం, బంధకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా అధికారములో మీ పిల్లలు ఉంటారు, నా బానిసత్వములో మీ యొక్క భార్యలు ఉంటారు, నా కబంధ హస్తాలలో వారు ఉంటారు, మీరు వెళ్ళండి అని చెబుతూ ఉన్నాడు. అది వాని యొక్క ప్లాన్. ఈ రోజుల్లో కూడా చాలామంది బ్రదర్స్ వస్తున్నారు కానీ దేవుని సేవించుటకు సిస్టర్స్ ఎక్కడ ఉన్నారో, బ్రదర్స్ వస్తున్నారు కానీ ఆరాధన చేయటకు చిల్డ్రన్స్ ఎక్కడ ఉన్నారో, సిస్టర్స్ టీవీ ముందు, చిల్డ్రన్స్ కంప్యూటర్ ముందు, ల్యాప్టాప్ ముందు, అవునా? బ్రదర్ మాత్రము ఆరాధనకు వస్తూ ఉన్నాడు, బట్ వేర్ ఈజ్ యువర్ వైఫ్స్? మీ భార్య లేరి, మీ యొక్క పిల్లలేరి? ప్రియమైన దేవుని బిడ్డరా, బ్రదర్ మాత్రము సేవకు బండి తీసుకొని డడ్డని వచ్చాడు, మరి సిస్టర్స్ ఎక్కడా? సిస్టర్స్ ఎక్కడా? అందుకనే ఫరో అంటున్నాడు, పురుషులు మాత్రం వెళ్ళండి. ఈ బ్రదర్స్ సేవకు వెళ్ళి వచ్చే లోపల సిస్టర్స్ నా దగ్గర పెట్టుకొని, ఈ యొక్క పిల్లలు నా ఎత్త పెట్టుకొని నీ మీదకి బాగా వారిని రేపుతాను అన్నట్లుగా వాని యొక్క కబంధ హస్తాలలో ఉంచుకుంటున్నాడు. సిస్టర్స్ కొంతమంది ఉద్యోగాలు ఉన్నాయి, కొంతమందికి
అనారోగ్య స్థితిలో ఉంటాయి. కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉండి అనారోగ్యములు ఉంటారు. అటువంటి గురించి నేనేం చెప్పాను, దేవుని ఆరాధన చేయుటకు మీ సంఘ కార్యక్రమాలలో దేవుని సేవించుటకు సమయం ఉన్నా, అవకాశాలు ఉన్నా, అందుబాటులో ఉన్నా, సమయం ఉన్నా కూడా నువ్వు పోవే, అప్పుడు నువ్వు ఖచ్చితంగా వాని యొక్క కంట్రోల్లో నువ్వు ఉన్నావని తెలుసుకో. సమయం ఉండి కూడా, అవకాశం ఉండి కూడా, సేవించడానికి అందుబాటులో ఉండి కూడా, అన్ని అవకాశాలు కూడా దేవుని సేవించడానికి నీకున్నా, నువ్వు ఒకవేళ దేవుణ్ణి సేవించుటకు ఆరాధన చేటుకు నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఖచ్చితంగా 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 ఎక్కడ ఉన్నావంటే ఐగుప్తులో ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా సాతాను యొక్క కంట్రోల్లో ఉన్నావు. అందుకే నువ్వు వెళ్ళట్లేదు, అందుకే నీకు మనసు రావట్లేదు. నీకు బాగలేకపోతే డ్యూటీస్ కొంతమంది చేస్తూ ఉన్నారు, నాకు తెలుసు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, రైల్వే జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు రాలేని పరిస్థితుల్లో అనారోగ్యంలో ఉంటే దాని గురించి నేను మాట్లాడలేదు. నీకు అవకాశం ఉన్నా, అందుబాటు ఉన్నా, సిస్టర్స్ మాత్రం వచ్చి, బ్రదర్స్ మీరు ఒకవేళ రాకపోతే మీరు ఐగుప్తులో ఉన్నట్టే. నీకు అవకాశం ఉండి, అందుబాటు ఉంది, అన్ని పరిస్థితులు కూడా నీకు అవకాశం ఉండి కూడా నువ్వు దేవుని స్తుతించి ఆరాధించకపోతే నువ్వు ఖచ్చితంగా ఐగుప్తులో ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా సాతానిక కంట్రోల్లో ఉన్నావని వాస్తవాన్ని తెలుసుకో. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఐగుప్తుకు నువ్వు తిరిగా వెళ్ళవద్దు. ఐగుప్తుకు తిరిగా ఆ త్రోవను వెళితే సాతాని యొక్క ప్లాన్లను చిక్కుకుపోతావు, సాతాని యొక్క కబ నష్టాలను చిక్కుకుపోతావు. అది వాని యొక్క ప్లాన్. ఆలోచన చేయండి, కుటుంబ సమేతముగా దేవుణ్ణి ఆరాధన చేయాలి, కుటుంబ సమేతముగా దేవుణ్ణి సేవించాలి. మోషే ఒప్పుకోట్లే, మోషే ఫరోతో మాట్లాడుతున్నాడు, నో, మేమందరం కూడా వెళ్ళాలి. పురుషులు మాత్రమే కాదు, మా భార్యలు, మా పిల్లలు, మా పెద్దలు అందరూ కూడా మేము వెంటబెట్టుకొని వెళ్ళిపోవాలి. ఆ రోజు కూడా దేవుడు యాకోబుకు దర్శనమిచ్చి చెబుతాడు, ఇదిగో నేను బేతేలుని కగపడ్డాను కాబట్టి ఆ బేతేలు దగ్గరికి నువ్వు వెళ్ళని చెప్పినప్పుడు, యాకోబు 35వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, ఆదికాండములో యాకోబు కుటుంబముతో కూడా తన ఇంటి వారందరితో కూడా బేతేలుకి వెళ్ళినట్లుగా లేఖనాలలో చూస్తాం. బేతేలనగా దేవుని మందిరం, హల్లెలూయా. బేతేలనగా దేవుని మందిరం. ఎలా వెళ్ళాడు? ఇంటి వారితో, ఇంటి పరివారముతో యాకోబు బేతేలుకి వెళ్ళాడు. ఈ రోజున కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించుటకు వెళ్తున్నావా? ఎక్కడండి మీ బ్రదర్స్, ఎక్కడండి మీ సిస్టర్స్, ఎక్కడ మీ పిల్లలు? ఆలోచన చేయండి, ఇంటి వారితో కలిసి దేవుని ఆరాధన చేస్తావా? యోషువ అంటాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదాము, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. చెప్పగలుగుతున్నావా మాట? ఫరో అంటున్నాడు, మోషే ఎవరెవరు వెళ్తారు? మేము మా పిల్లలు వెళ్తాం, పిల్లలు పెద్దలు వెళ్తాం అని చెబుతున్నాడు. ఈ రోజున ఎవరు వెళ్తున్నారు? నిజంగా ఒక క్రైస్తవ కుటుంబముగా ఆరాధనకి ఎవరు వెళ్తున్నారు? భార్యనే వెళ్తూ ఉంది, లేదా భర్తనే వెళ్తూ ఉన్నాడు, లేదా పిల్లలు వెళ్తూ ఉన్నారు? భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు కలిసి వెళ్ళడం, అది దేవుని చిత్తం. ఎంత ఆనందం అండి, కొంతమంది కుటుంబముగా దేవుని ఆరాధించేస్తున్నారు, పరలోక ఆనందాన్ని అనుభవిస్తున్నారు, పరలోక సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కారణం, కుటుంబ సమేతముగా దేవుని ఆరాధన చేస్తున్నారు. అందుకని ఐగుప్తుకు మీరు వెళ్ళొద్దు అంటే కుటుంబంలో కూడా కలతలు పెట్టి ఒకరు మాత్రమే ఆరాధన చేయడానికి మరొకరు ఆరాధన చేయకుండా చేసేటువంటి వంచన ఐగుప్తులో, లోకంలో ఉంది. అందుకని దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు కుటుంబ సమేతముగా ఆరాధించి. దావీదంతా చక్కటి ప్రార్థన చేస్తాడండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనము, దయచేసి దేవా నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధానములో ఉండినట్లు దాన్ని ఆస్వాదించు. నేను ఎంత చక్కటి మాట చెబుతున్నా, దేవా దయచేసి నా కుటుంబం ఎక్కడ ఉండాలి? నీ సన్నిధానంలో ఉండాలంటున్నాడు. ఈరోజు నా కుటుంబముగా మార్కెట్కి వెళ్తాం, కుటుంబముగా పిక్నిక్కి వెళ్తాం, కుటుంబముగా అనేక ప్రాంతాలలో ఫంక్షన్లకు వెళ్తాము, కానీ కుటుంబ సమేతముగా దేవుని ఆలయంకి రాలేకపోతున్నాం, కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉంటున్నాం. నువ్వు కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వచ్చేది అది దేవుని యొక్క ఏర్పాటు, కుటుంబ సమేతముగా వచ్చేది దేవుని యొక్క అది ప్రణాళిక. అందుకని ఒక తీర్మానం చేసుకో, మోషే ఏ విషయంలో కూడా ఫరో చెప్పిన దానికి కాంప్రమైజ్ కావట్లే, మోషే ఏ విషయంలో కూడా ఫరోకి సమ్మతించట్లే, మోషే ఏ విషయంలో కూడా ఫరో యొక్క మాటకు లోబడట్లే. రోజున ఇటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నువ్వు కూడా కాంప్రమైజ్ కావద్దు, నువ్వు కూడా ఏమాత్రం కూడా సమ్మతించవద్దు, సాతాన్ యొక్క ఆలోచనకి సమ్మతించవద్దు, సాతాన్ యొక్క ప్రణాళికకు సమ్మతించవద్దు. వాడంటాడు, ఇక్కడే ఇక్కడే ఉండు అంటాడు.
లోకములో ఉండి తిరిగా నువ్వు దేవుని స్తుతిస్తున్నావే. పాపపు క్రియలో ఉండి తిరిగా నువ్వు ఆదివారం వెళ్ళి బాలలో పాల్పంపు పొందుకుంటున్నావే. అది ఖచ్చితంగా సాతాను బంధకములో వాని యొక్క కుయుక్తిలో వాని యొక్క ప్లాన్లను ఉన్నావని తెలుసుకో. నువ్వు ఆధ్యాత్మికంగా దూరం వెళ్లకుండా అక్కడక్కడే అంత మాత్రమే ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే వాడు మళ్ళీ చేయేస్తాడు, నిన్ను లాగుతాడు, తిరిగా వాని యొక్క ప్రణాళికలో వాని యొక్క ఉచ్చులో నేను చిక్కించుకుంటాడు. అందుకని తీర్మానం చేసుకో, నేను వానికి అందనంత దూరము వెళ్తాను, నాకు చేతనైనంత మటుకు అందనంత దూరములు వెళ్తాను. ఇప్పుడు అంటున్నాడు పురుషులు మాత్రమే వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళడం అది దేవుని చిత్తం కాదు, అది సాతాను చిత్తం. ఎన్ని రోజులు ఒకవేళ నువ్వు ఒక్కడివే వస్తున్నప్పుడు కొంతమంది నేను అడగచ్చు, బ్రదర్ ఏది మీ సిస్టర్ అనగా మీ భార్య ఏది మీ పిల్లలు ఏరి అంటే ఏం చెప్పాలి వాళ్ళ సమాధానం? సిస్టర్స్ మీరు చెప్పండి ఏం చెప్తారు వారి సమాధానం? నిజంగా నువ్వు డ్యూటీకి వెళ్ళావా, అనారోగ్య స్థితిలో ఉందా, అది ఉంటే అది చెప్పగలుగుతారు. లేకపోతే వారు అడిగినటువంటి వారు ఎదుట నీ భర్తను నువ్వే అవమానపరిచినటువంటి స్త్రీగా మిగిలిపోతా, ఏం చెబుతారు? అందుకే నీ కుటుంబ సమేతముగా రావాలి. యోషువ అంటున్నాడు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదాం. లేదా ఒక స్త్రీగా నువ్వు మాత్రం వచ్చి ఆరాధన చేసేది కాదు, ఒక పిల్లలుగా వారు మాత్రం వచ్చి ఆరాధన చేసేదానికి కాదు, ఒక పురుషునిగా ఒక భార్యగా ఒక తండ్రిగా ఒక తల్లిగా మీరు మాత్రం వచ్చి ఆరాధన చేసేదానికి కాదు, అది దేవుని చిత్తం కాదు, కుటుంబ సమేతముగా, కుటుంబ సమేతముగా. అందుకని యాకోబు ఇంటి వారితో బేతేలుకి వెళ్ళాడు. అక్కడ బేతేలు అనగా దేవుని మందిరం. యెహోషువ అంటున్నాడు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదాం అంటున్నాడు. ఈరోజున మనం ఒక తీర్మానం చేసుకోవాలి. దావీదు అంటున్నాడు దేవా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధానంలో ఉండినట్లు ఆశ్రదించు. ప్రతి తండ్రి ఇటువంటి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కుటుంబాన్ని కట్టుకోగలుగుతాడు, ఖచ్చితంగా కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాడు. దేవా నేను మాత్రం కాదు, దావీదుకి ఏమి తక్కువ అండి? దావీదు ఒక రాజుగా చక్రవర్తిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ దాసుడనైన నా కుటుంబం దయచేసి, ప్లీజ్ దయచేసి నిత్యము నీ సన్నిధానంలో ఉండినట్లు ఆశ్రదించు అని అంటున్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఏంటిది? ఈరోజు నీ ఆశ ఏంటిది? నీ కుటుంబ సమేతముగా దేవుణ్ణి ఆరాధించడానికి. ఆయన సన్నిధానంలో ఆయన మందిరములకు పడు. కుటుంబ సమేతముగా మార్కెట్, కుటుంబ సమేతముగా పిక్నిక్ పొందిలేంది, కుటుంబ సమేతముగా ఫంక్షన్కు పోయేది లేంది, అన్ని విషయాలకు వెళ్తున్నామే, కుటుంబ సమేతముగా ఎందుకు రావట్లేదు? దేవుణ్ణి సేవించుటకు కుటుంబ సమేతముగా ఎందుకు ఆరాధన చేయటకు రావట్లేదు? ఇది దేవుని చిత్తం. మీరు ఖచ్చితంగా దేవుని క్షేమాన్ని చూస్తారు, దేవుని యొక్క దీవెని చూస్తారు. నువ్వు కుటుంబ సమేతముగా రావాలి. ఫరో అంటున్నాడు చివరిదిగా నేను చెప్పి ముగిస్తున్నాను. తర్వాత అంటాడు ఏమంటున్నాడు నిర్గమకాండం 10:4 వచ్చి చెప్పి నేను ముగిస్తున్నాను. మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందును మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. ఏమంటున్నాడు? సరే మీరు వెళ్ళండి, మీ భార్యలు వెళ్ళండి, మీ పిల్లలు వెళ్ళండి, అయితే మీ మందులు మీ పశువులు ఇక్కడే ఉంటాయి. ఎక్కడ? ఐగుప్తులో. ఇక్కడే ఉంటాయి ఎక్కడ? ఫరో బంధకములో. ఇక్కడే ఉంటాయి ఎక్కడ? వాని యొక్క బానిసత్వంలో ఉంటాయి. మీ సంపద మీ పశువులు ఇక్కడే ఉంటాయి అని వాడు ఆలోచన చేస్తున్నారు. నిజమే, ఈరోజు కూడా చాలా మంది ఆస్తి, చాలా మంది సంపద, చాలా మంది ధనం వాని యొక్క కష్టాలలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే దేవునికి ఇవ్వవలసింది నువ్వు ఇవ్వకపోతే, ఏదైతే దేవునికి సమర్పించింది నువ్వు సమర్పించకపోతే, ఖచ్చితంగా అది వాని యొక్క కష్టంలో ఉందని తెలుసుకో. నీకు ప్రేరేపించబడినప్పుడు దేవుని నా యొక్క ధనముతో నా ఆస్తితో నా యొక్క సంపదతో దేవుని సేవించాలి అని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు ఆ రీతిగా చేయకుండా ఒకవేళ దాన్ని అట్లాగే బిగబట్టుకొని ఉంటే ఖచ్చితంగా అది వాని యొక్క అస్తములో ఉంది అని తెలుసుకో. అది సాతానుడు వాడుకుంటాడని తెలుసుకో. అది సాతానుగా అనేక కబంధ అస్తాలలో ఉంది అని తెలుసుకో. కాబట్టి ఈ విషయాలలో దుబారుగా ఖర్చు చేస్తాం, మిగతా అన్ని విషయాలలో ఎంతగానో ఖర్చు పెడతాం, వ్యర్థమైన వాటికి చాలా దుబారుగా ఖర్చు పెడతాం. కానీ ప్రేమించి ప్రాణం ఇచ్చిన, రక్తములు కార్చి రక్షణ ఇచ్చిన యేసు క్రీస్తు యొక్క పనులలో సేవలో కూడా ఆయనకు ఏదైనా సమర్పించాలి అనుకున్నప్పుడు నువ్వు సమర్పించుకొని చేయని ఎనుకులాగుతావు. త్రాగుతూ ఉన్నప్పుడు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటావు. లోకంలో అనేకమైన విషయాలు అవసరము కాని విషయాలకు కూడా కొంత ధనము ఖర్చు పెడుతున్నావు. కానీ ప్రభువుకు మాత్రం, దేవుని సేవించాలనుకున్నప్పుడు మాత్రం, దేవుని ధనముతో ఆశతో ఆరాధించాలి అనుకున్నప్పుడు మాత్రము నీకు మనసు రాకపోతే ఖచ్చితంగా అది సాతానే కష్టాలలో ఉంది అని తెలుసుకో.
అందుకని వాడు అన్నాడు, అనుకున్నాడు, వీరి ఆస్తి వీరి సంపద నా చేతులలో ఉంటే, నా గుప్పిట్లో ఉంటే వారు ఎక్కడికి వెళ్ళలేరు, వాటిని నేను వాడుకుంటాను, అవి లేకపోతే దేవుణ్ణి ఆరాధించలేరు కదా. అందుకని ఈ పశువులను ఈ యొక్క మందులను నేను నా వశంలో ఉంచుకుంటాను అనుకున్నాడు. మోషే అంటాడు, ఫరో ఒక్క డెక్కైనా కూడా ఇక్కడ మేము విడవము. చెప్పకూడదు. 10:26 అంటాడు, ఫరో పశువులు కాదు కదా, మందలు కాదు కదా, మా కుటుంబము కాదు కదా, ఒక్క డెక్కైనా కూడా ఐగుప్తులో విడవబడదు. ఫో మా దేవుని మేము ఆరాధించేదానికి మా పశువులతో సహా వెళ్తాం, మా మందులతో సహా వెళ్తాం, ఒక్క డెక్కమే మొదలం. ఏమి తీర్మానం అండి మోషేది? ఫరోతో మాట్లాడుతున్నటువంటి వైఖరి చూడండి, ఒక్క డెక్క కూడా వదలం. గమనించాలి, దొంగలించునని తెలుసుకో అంటాడు. ఒకసారి ఒక సిస్టరు వాళ్ళ యొక్క భర్త ఊరికి వెళ్తూ 2,000 రూపాయలు ఇచ్చాడంట. నేను ఊరికి వెళ్తున్నాను, అర్జెంటుగా ఆఫీస్ పని ఉంది, ఆదివారం నేను ఉండలేకపోతున్నాను, కాబట్టి నువ్వు ఇది దశంభాగము లేదు దేవునికి ఇచ్చేది, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అనుకున్నాడంట. శనివారం వెళ్తూ ఈ లోపలగా మధ్యాహ్నము చీరల మూటల వాడు వచ్చి దించుకున్నాడు. ఈ చీరల మూట వాడు దించిన తర్వాత ఆ చుట్టుపక్కల అక్కలు సిస్టర్స్ అందరూ కూడా తీసుకుంటున్నప్పుడు ఈమెకు ఒకటే ఆశ, ఒక పచ్చ చీర మీద ఆమెకు ఆశపడి అది అడిగినప్పుడు ఖచ్చితంగా అతడు 2,000 రూపాయలని చెబుతున్నాడు. చూసేదానికి చాలా బాగుంది, చూసేదానికి ముచ్చటగా ఉంది, చూసేదానికి చాలా అది ఆ యొక్క చీర అంత రమ్యముగా ఉంది. అయితే అది పచ్చ చీర అనమాట, ఆమెకు దాని మీద ఆశపడ్డది. ఒకవైపున భర్త ఏం చేశాడు, 2,000 రూపాయలు ఏమని చెప్పాడు. ఈ 2,000 రూపాయలు మందిరంలో వేయాలి, దేవునికి ఇవ్వాలి, ఈమెకైతే చీర మీద ఆశ వచ్చేసింది. ఈ లోపుగా ప్రియమైనది ఉన్నారు మొత్తానికి కదా, ఆమె ఆశను త్యజించుకోలేక ఆ 2,000 రూపాయలతో చీర కొనుక్కున్నాడు. కొనుక్కొని చాలా రోజుల నుంచి మూటలో వాడు ఈ యొక్క మూటలలో ఉన్నటువంటి చీరలు అమ్ముతూ దుమ్ము ధూళి పట్టింటిది కాబట్టి దాన్ని ఉతికి ఆరేసిద్దామని ఉతికి ఆరేసింది. మెడ్రాసులో జరిగిందంటే సంఘటన. ఈ లోపుగా మెడ్రాసులో కరువు వచ్చేసిందంట. కరువు వచ్చేసి ఆవులన్నీ కూడా గోడల మీద ఉన్నటువంటి వాల్ పోస్టులు కూడా తింటూ 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 సరాసరి ఈమెగారి ఇంటికి వచ్చేసరికి ఆ యొక్క పచ్చ చీర ఆ మారేసింది. ఆరేసేసరికి ఇదిగేమో ఒక టైపు గట్టి అనుకుని ఈ యొక్క ఆవేం చేసింది, ఆ యొక్క చీరను అక్కడ అక్కడ కొంచెం కురికి ఓ ఇది గట్టి కాదని పోయేసిందంట. ఈమె లోపలికి వచ్చి బయటకు చూసే లోపల ఆ యొక్క చీరకన్నీ కూడా ఏమేసారు రంధ్రాలు వచ్చేసాయి. ఓయమ్మ ఓయమ్మ, ఇటు 2,000 రూపాయలు వేయకపోతే ఇటు చీర కట్టకలేకపోతే పరిస్థితి ఏంది, నా భర్త వచ్చి ఏం చెప్పాలి, మోసం చేస్తే దేవునికి ఏం చెప్పాలని ఎంతో మదన పడి భర్తకు క్షమాపణ అడిగి దేవునికి క్షమాపణ అడిగి అప్పటి నుంచి దేవునికి ఇవ్వవలసింది, దేవునికి ఇచ్చేసేదానికి ఆమె తీర్మానం చేసుకునేది. దేవునికి నువ్వు ఇవ్వవలసింది ఇవ్వు. దేవునికి ఏదైతే నీ ఆస్తులు ఇచ్చి గణపరచాలో గణపరచు. నీ సంఘంలో కార్యక్రమాలు ఏదైతే చెబుతున్నారో నీకు ప్రేరేపణ కలిగింది అది ఇవ్వు, లేకపోతే అది సాతానే కస్తలలో ఉంది అని ఒక విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని నేను మరోసారి హెచ్చరిస్తున్నాను. దేవుడు ఎందుకు వారిని విడిపించాలి అని అనుకున్నాడు అని అంటే దేవుణ్ణి ఆరాధన చేసేదానికి, దేవుని సేవించడానికి. అయితే ఫరో వారిని అంత ఈజీగా అంత సులభముగా విడిపించేదానికి ఇష్టపడట్లేదు. ఇన్ని కుయుక్తులు పడుతూ ఉన్నాడు, ఇన్ని కుయుక్తులు పడుతున్నాడు. ఒకవేళ ఇటువంటి కుయుక్తులను ఉంటే ఈరోజు తీర్మానం చేసుకో, ఇటువంటి పరిస్థితులు ఉంటే ఒక తీర్మానం చేసుకో. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఐగుప్తు అనే చెరడ అనగా పాపపు బానిసత్వం నుంచి నేను విడిపించిన దేవుడు, ఆయన సేవించేదానికి నేను తీర్మానం చేసుకో. ఒకవేళ లేదు ఐగుప్తులనే ఉండాలి అని అనుకుంటే ఐగుప్తుల ఏముంది, శ్రమ, హింస, బాధ, కరువు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు వారిని విడిపించిన దేవుడే. పాపపు జీవితంలో చెరిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి లేచి నిలబడదాం. మనమందరం కూడా ఒకసారి పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు వారి పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడండి, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడండి. మోషే చెబుతున్నాడు, ఈ ప్రజలను ఏమాత్రము తిరిగి ఐగుప్తు త్రోవకు వెళ్ళనీయద్దు. వారి పట్ల దేవుని ప్రేమ. ఐగుప్తుకు వెళితే వారు ఫరో కబందస్తాలలో చిక్కుకొని పోతారు, తిరిగి వారి బానిసత్వంలో ఉంటారు. అందుకని ఆ త్రోవన వెళ్ళనీయకూడదు. నువ్వు ఇప్పటికే పాపపు బంధకములో నుంచి విమోచించబడి ఉన్నట్లయితే ఒక తీర్మానం చేసుకో, తిరిగా నువ్వు ఐగుప్తనే పాపపు బంధకములోనికి వెళ్ళద్దు, తిరిగా పాపపు బంధకములో నువ్వు చిక్కుకోకూడదు. చిక్కుకుంటే భయంకరమైన పరిస్థితి. ఆలోచించి ఫరో అంటున్నాడు, మీరు ఇక్కడే ఆ దేవుని సేవించు అంటున్నాడు, తర్వాత దూరము వెళ్ళద్దు అంటున్నాడు, తర్వాత పురుషులు మాత్రమే అంటున్నాడు, తర్వాత సంపద ఇక్కడ ఉండాలంటున్నాడు. అందుకు ఈ 4 విషయాలలో ఏ విషయంలో నువ్వు నా ఆలోచన చేసుకో.
తిరిగి ఐగుప్తులోనికి వెళ్తావా? అయితే భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటావు. నేను విడిపించాను దేవుడు. నువ్వు ఇంకా ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితి అయితే నువ్వు విమోచించబడు. యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగుము, యేసయ్యా నీ యొక్క రక్తంతో నన్ను కడిగి తిరిగా ఇక పాపపు ఊబులో నుంచి నేను బయటికి లాగి అయ్యా నన్ను కాపాడు. నేను ప్రభువా నిన్ను సేవిస్తాను, నేను ఆరాధన చేస్తాను, నేను నిన్ను మయంపరుస్తాను. ఒక తీర్మానం చేసుకో. స్తోత్రాలు ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని నేను సేవించాలి, ప్రతి ఒక్కరిని ఆరాధన చేయాలి, కుటుంబ సమేతముగా నేను సేవించాలి నైనా. అందుకు లోకములో ఉండి తిరిగా సేవించకుండా ప్రభువా నీ బిడ్డలను విమోచించు. దూరముగా వెళ్ళి నిన్ను ప్రభువా ఆరాధన చేయుటకు, సాతాను కందనంతగా వెళ్ళి ఆరాధన చేయుటకు సహాయం చేయండి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. కుటుంబ సమేతముగా ఆరాధన చేసేదానికి ప్రభువా నీ బిడ్డలకు మాకు అవకాశము అయ్యా ఎదుగునైనా కలిగించి నడిపించునైనా. నీకు వందనాలు. మా ఆస్తితో మా సంపదతో అయ్యా మేము నిన్ను సేవించే రీతిగా సేవించుటకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. కనికరించు, కృప చూపించు దేవా. ఎందరైతే స్వామి ఇటువంటి తీర్మానములో అయ్యా నీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో నిబిడలను దీవించి ఆశీర్వదించమని. సాతాన్ యొక్క కుయుక్తిలో, సాతాన్ యొక్క ప్లాన్లో, సాతాన్ యొక్క కబంధస్థాలలో వారి అధికారం నుంచి విమోచించి విడిపించి నిన్ను మయమపరచుటకు సాయం చేయమని కోరుకుంటున్నా. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అయ్యా ఉచ్యుమతులను సేవించి భాగ్యం తెచ్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ శుభవార్త. అసమాధానంతో ఉన్నవారు సమాధానం పొందుతున్నారు, బంధకములలో ఉన్నవారు విడిపించబడుతున్నారు, కన్నీటితో వస్తున్నవారు సంతోషంగా వెళుతున్నారు. మెస్సీయా మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న మెస్సీయా మాట ఉజ్జీవ సందేశాలు మన దైవ మహిమ టీవీలో, మీ యూట్యూబ్ లో దేవుని ఆత్మ చేత అభిషేకింపబడి హుబ్లీ పట్టణంలో బహుబలంగా దేవుని చే వాడబడుచున్న దైవజనుడు పాస్టర్ కే ఓపుల్ రావు గారు. మందిరం ఎంత బాగుందో అంటే సరిపోదు, మందిరంలో ఉన్న మంద శ్రేష్టంగా ఉంది. అద్భుతమైన వర్తమానం అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, వీణుల విందైన సంగీతం మన మనస్సుల్లో విశ్వాసాన్ని పెంచే అద్భుతమైన సాక్ష్యాలు, ఉజ్జీవ సందేశాలు మీ యూట్యూబ్ లో వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. మా ఆరాధనా సమయాలు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయకాలపు ప్రార్థన, వాక్య ధ్యానం. ప్రతి ఆదివారం యూత్ ఫెలోషిప్ సమయం సాయంత్రం 5:30 నుండి. ప్రతి నెల 2వ గురువారం ఉపవాస ప్రార్థన సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం మెస్సియా చర్చ్, ఆర్సీ కాలనీ, గదగ్ రోడ్, హుబ్లీ, కర్ణాటక, ఇండియా. ఎంతో మంది దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏదో ఒక రీతిగా దీవించాడు, ఆశీర్వదించాడు. అంతకంటే ప్రాముఖ్యంగా నీ కోసం ఏకంగా ప్రాణాన్నే పణంగా పెట్టాడు. ఇంతకంటే మేలు మరొకటి లేదు, ఇంతకంటే దీవెన మరొకటి లేదు. మీరు రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. అందరూ ఆహ్వానితులే.